రైట్ గురువు గారు ఇంకొక మెయిల్ చూద్దాం. తిరు నుంచి కళావతి గారు రాస్తారు, నాకు గర్భ సమస్యలు ఉన్నాయి. గత సంవత్సరం గర్భస్రావం జరిగింది. నేను ఎప్పుడు బిడ్డను కలగను. నా వైవాహిక జీవితంలో ప్రశాంతత ఉంటుందా అని ఆవిడ సమస్య గురించి తెలిపారు గురువుగారు. వైవాహిక జీవితంలో ప్రశాంతతని యోగాన్ని నిర్ణయించేది శుక్రుడే. ఆ శుక్రుడు మీకు జన్మనగ్రహవశాత్తు వేలిలో ఉన్నాడు, సింహరాశిలో శత్రుక్షేత్రంలో. మీది ఉత్తరాపాద నక్షత్రం 1వ భాగం మీన్ రాశి. మీది లగ్నం కన్యాలగ్నం. లగ్నాథ్ వేలిలో శుక్రుడు ఉన్నాడు. శుభగ్రహ దృష్టి లేదు, శని చూస్తున్నాడు. ఈ కారణం చేత వైవాహిక జీవితం అంతత మాత్రగా ఉంటుంది. సంతాన సంబంధాల విషయాలు అవి ఉన్నాయా లేవా అని చెప్పని చెప్పడానికి నాకేమీ జాతకంలో అర్థం కావట్లేదు. మీరు ఎవరినైనా అడగండి సంతాన యోగం ఉందా లేదా అని. నేను ఈ జాతకంలో చూసి ఏది నిర్ధారించలేకపోతున్నాను. అంటే ప్రశాంతత కోసం ఏమైనా పరిష్కారం ఏమైనా ఉంటుందో గురువు గారు? ప్రశాంతత కోసం పరిష్కారాలు ఏంటంటే భృగుపాశు హోమం చేయించడం, లేకపోతే ప్రతిరోజు కూడాను మహాలక్ష్మీదేవి పూజ చేయటం, అష్టోత్తర శతనామావళి పఠించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల, సూర్య కవచాన్ని పఠించడం వల్ల మంచి మానసికమైనటువంటి ధైర్యం ఉత్సాహం వస్తుంది. రైట్, కళావతి గారు గురువుగారు చెప్పిన పరిష్కారాలు పాటించండి, ఖచ్చితంగా మీకు అంత శుభమే జరుగుతుంది.